హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో రావడం జరిగింది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది అమల్లో ఉండడం కారణంగా ఉగాది రోజున ఇళ్ల పట్టాలు అనేవి నిలిపివేసినట్లు గతంలో చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క స్థానిక ఎన్నికలు అనేవి 6 వారాల పాటు పోస్ట్ పోన్ అనేది అవడం జరిగింది. ఈ యొక్క స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఈ రోజు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికలను మరొక 6 వారాల పాటు పోస్ట్ పోన్ అనేది చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క ఎన్నికల కోడ్ను తొలగించడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న పథకాలన్నింటినీ అమలునే చేసుకోవచ్చు, కానీ ఈ యొక్క 6 వారాల్లో కొత్త పథకాలు అనేవి అమలునే చేయకూడదు. పాత పథకాలు ఏవైతే రన్నింగ్లో ఉన్నాయో వాటిని అమలునే చేసుకోవచ్చు. ఉగాది రోజున ఇళ్ల పట్టాలు అనేవి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే రంగం సిద్ధం చేసింది. మా యొక్క గ్రామానికి సంబంధించి నిన్నటి వరకు ఈ యొక్క లేఅవుట్లో ఎటువంటి పనులు అనేది జరగలేదు. కానీ ఈరోజు ఎన్నికలకు సంబంధించిన కోడ్ అనేది తొలగించిన తర్వాత అధికారులు వీటికి సంబంధించి హద్దులు అనేవి గీయడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇమేజ్లో కనుక చూసుకున్నట్లయితే మా యొక్క గ్రామానికి సంబంధించిన లేఅవుట్లో ఈ విధంగా హద్దులు అయితే నిర్ణయిస్తున్నారు. అంటే మనకు ఖచ్చితంగా ఈ యొక్క ఉగాదికి ఇళ్ల పట్టాలు అయితే ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. ఆల్రెడీ వీటికి సంబంధించి అర్హుల జాబితా అనేది సిద్ధం చేయడం జరిగింది. ఈ యొక్క అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే వచ్చాయో వారిని లాటరీ పద్ధతి ద్వారా ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగింది. ఈ యొక్క ఫైనల్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఉగాది రోజున ఖచ్చితంగా వీరికి ఇళ్ల పట్టాలు అనేవి వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి రేపటి రోజున ఉగాది రోజున ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది రేపటి రోజున ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన అర్హుల జాబితాలో ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సిద్ధంగా చేసుకోండి.